పత్రంలో వారి సందేహం చూద్దామండి. కుమార్ వరంగల్ నుంచి రాస్తున్నారు. శని త్రయోదశి ఒకసారి ఆచరిస్తే సరిపోతుందా, ప్రతిసారి ఆచరించాలా, తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. శని అనేటటువంటి వాడు పట్టుకుంటే 7.5 సంవత్సరాలు చక్కటి ఇబ్బంది పెడతాడు. 12, 1, 2 శనిగా ఉన్నట్టయితే ద్వాదశంలో శని ప్రవేశించడం, జన్మంలో శని ప్రవేశించడం, ద్వితీయంలో శని ప్రవేశించడం, ఒక్కొక్కసారికి 2.5, 2.5, 2.5 3, 2.5, 7.5 సంవత్సరాల కాలం పాటు అలా బాధపడితే అది ఏలిన నాటి శని అవుతుంది. అలాగే అర్ధాష్టమ శని అని ఒకటి ఉంటుంది. అష్టమం అంటే 8, అర్ధాష్టమం అంటే 4. 4లో కాని శని ఉన్నట్టయితే అది అర్ధాష్టమ శని అవుతుంది. శని ఉన్నంత కాలంలో ఒక్క వారం చేసేస్తే ఎలా సరిపోతుంది? వ్యాధి తగ్గేంత వరకు వాడాలి కదా, కాబట్టి ఆ శని దోషం తొలగేంత వరకు చేయాల్సిందే తప్ప ఒక్క శనివారం నాడు చేసేసి అయిపోయింది అనుకుంటే కాదు. ఎంతకాలం మనం శని బాధకి గురి అవుతూ ఉన్నామో అంతకాలం శనిని ఆరాధిస్తూ ఉంటే చాలా ఆనందపడతాడు. అంచేత ఒక్క వారం మాత్రమే కాదు, శనిత్రయోదశి అనేది ఆ శనిత్రయోదశి వచ్చిన రోజున మాత్రమే కాకుండా ప్రతి శనివారము కూడా. 19 శనికి ప్రీతికరమైన సంఖ్య కాబట్టి 19 మార్లు శని ప్రదక్షిణాన్ని చేస్తూ, నల్లని వస్త్రాలను ఆయనకి సమర్పిస్తూ, ఇనుప వస్తువుల్ని దానం చేస్తూ, నువ్వులు నూనెని ఇచ్చి, నువ్వులు నూనె అంటే ఈ కాసిన ఏదో గుప్పెడలా పోసేసేది కాదు, ఒక కుటుంబం సుఖంగా హాయిగా ఓ నెల రోజుల పాటు వాడుకోవడానికి ఎంత నూనె పడుతుందో గమనించి ఏదో 1 కేజీయో మన భాషలో అయితే 1 లీటరో ఎంతో మామూలుగా ఇచ్చినట్టయితే వారి కుటుంబం వాడుకుంటుంది. కాబట్టి అలా చేసినట్టయితే శని ప్రీతికరుడై నాకు వీడు భయపడ్డాడనేటటువంటి విషయాన్ని గమనించుకుని ప్రసన్నుడవుతాడు. అనుమానం ఏమాత్రమూ లేదు.